हाय हेलो वेलकम टू अन्विता किचन रोजु नेनु मी अंदर कोसम कंदी पच्चड़ी एला तैयार चेयालो चूपिंचबोतुन्नानंडी वेड़वेड़ अन्नंलो कोद्दिगा नेय्यि वेसुकोनि तिंटे चाला बागुंटुंदी अंड अलाने टेस्टीगा कूडा उंटुंदी हेल्दी कूडा ई रेसिपी मी कोसम इप्पुडु तैयार चेसे विधानम मुंदुगा ओक कप्पु कंदिपप्पुनि तीसुकुन्नानंडी మీరు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు తీసుకోండి అంటే ఇంట్లో ఎంత మంది ఉంటారు ఎంత మందికి చట్నీ చేస్తారో దృష్టిలో పెట్టుకొని చేసుకోవచ్చు ఓన్లీ ఈ కందిపప్పుతోనైనా రేర కందిపప్పుతో కూడా చేసుకోవచ్చా అంటే దేంతోనైనా చేసుకోవచ్చండి కానీ ఈ కందిపప్పు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అలానే పొలాల్లో పండించి పైన పొట్టుతో కూడా ఉన్న కందిపప్పు కూడా ఉంటుంది అదైతే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అన్ని సూపర్ మార్కెట్ లోనే తీసుకుంటున్నాం కాబట్టి మనకున్న కందిపప్పుతో నేను చేసుకుంటున్నాను అలానే ఒక చిన్న చింతపండు రెబ్బను కూడా నానబెట్టి రెడీగా ఉంచి పెట్టాను ఇది ఎంత ఉంటుందంటే కరెక్ట్ గా నిమ్మకాయలో ఒక అరవంతు ఉంటుందన్నమాట ఆ సైజ్ చింతపండుని నేను తీసుకున్నాను సో వీటిని మంచి కలర్ వచ్చే వరకు అంటే మనకి పిలుస్తుంటే ఆ స్మెల్ అనేది తెలుస్తుంది వేగిన స్మెల్ వస్తుందన్నమాట కొద్దిగా లైట్ గా చేంజ్ అవుతుంది మరి ఎక్కువ కాదు మీకు తెలిసిపోతుంది చూస్తే మనం చక్కగా ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం లో ఫ్లేమ్ అయితే చక్కగా అది ఫ్రై అవుతుందండి లేకపోతే మాడిపోతుంది కానీ లోపల చక్కగా ఫ్రై అవదన్నమాట సో దీన్ని దూరగా వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని సైడ్న పెట్టుకోవాలండి చాలా బాగుంటుంది మీరు ఏమన్నా పప్పులు గాని ఇలా చేసినప్పుడు సైడ్ మనం కొంతమందికి చట్నీలు అలవాటు కదా అలా చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది కూర ఏమి చేసుకోకపోయినా ఈ పచ్చడితో తిన్నా చాలా తృప్తిగా ఉంటుంది ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాము ముందుగా 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకొని మీరు తినే స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు తీసుకోండి నేను 5 నుంచి 6 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను ఎందుకంటే మేము ఎక్కువ అంత ఎక్కువ స్పైసీ తినము అలాంటి తక్కువ కాదు మీడియం గా తింటాం కాబట్టి నేను తినే ఆ స్పైసీకి తగ్గట్టుగా నేను చేస్తున్నాను ఈ ఎండుమిరపకాయలతో పాటు కొద్దిగా కరివేపాకు అలానే ఒక స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు అవసరం లేదు చాలా సింపుల్ గా అండ్ ఫాస్ట్ గా అయిపోతుంది డిష్ అన్నమాట జీలకర్రను కూడా చక్కగా ఫ్రై చేసుకోండి ఇది మాక్సిమం 2 టు 3 నిమిషస్ ఎందుకంటే మనం ఇందాక కందిపప్పు వేయించినప్పుడు చాలా తొందరగా అంటారు పాన్ ఆల్్రెడీ వేడిగా ఉంది కాబట్టి తొందరగా వేగిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వల్చిన 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు ఇవి పెద్ద సైజ్ లో ఉన్నాయి కాబట్టి నేను 2 3 తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి మనం ఫ్రై చేసిన ఎండుమిరపకాయ జీలకర్ర అలానే కరివేపాకు ఉంది కదా ఇది మొత్తాన్ని చేసి చక్కగా ముందు మిక్సీ పట్టుకోవాలి కందిపప్పుతో అయితే తొందరగా అది మిక్సీ అవదు సో ఫస్ట్ నేను దీని గ్రైండ్ చేసుకున్నాను చూడండి చక్కగా ఫ్రై అయ్యింది కదా సారీ చక్కగా మిక్సీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం కందిపప్పును కూడా యాడ్ చేసుకొని ఏదైతే చింతపండు మనం నానబెట్టామో దాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి నానబెట్టిన చింతపండు వాటర్ నే కదా ఆ వాటర్ ని కొద్ది కొద్దిగా మనము ఈ ఈ చట్నీలో యాడ్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇంకొంచెం ఎక్కువ పడుతుంది వాటర్ అంటే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నిల్వ ఉండాలంటే మాత్రం కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు అయితే మనకి ఎక్కువ కాలం చట్నీ నిల్వ ఉంటుందన్నమాట తగినంత వాటర్ పోసుకుంటూ నేను చక్కగా గ్రైండ్ చేసుకున్నాను అలానే దాంట్లో salt కూడా యాడ్ చేశానండి ఇప్పుడు మనము దీనికి తాలింపు వేసుకోవాలి ఈ ముందుగా మనము ఉన్నిందాక ఫ్రై చేసిన ఆయిల్ ఆల్రెడీ ఉంది కాబట్టి అది నాకు సరిపోతుంది మీరు కావాలంటే ఇంకొక 1 స్పూన్ యాడ్ చేసుకోండి దీంట్లో తాలింపు గింజలు సాయమిన పప్పు జీలకర్ర ఆవాలు వేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత మళ్ళా ఒక ఎండు మిర్చిని కూడా కట్ చేసి వేస్తున్నాను అలానే దంచిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను పచ్చట్లో తాలింపులు అయి ఉంటే చాలా బాగుంటుందన్నమాట చక్కగా ఇవన్నీ చక్కగా ఫ్రై అవనివ్వండి తాలింపులో ఇంగువ అనేది మీ ఆప్షనల్ అండి నేనైతే యాడ్ చేయట్లేదు కంది పచ్చడి ఇట్లానే బాగుంటుంది లేదు మాకు ఇంగువ వేస్తేనే తింటారు అని అంటే మీ ఇష్టం అది టోటల్ గా మీ చాయిస్ దీంతో పాటు ఇప్పుడు మనము ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ కొద్దిగా చిటికెడు పసుపును కూడా మనం తాలింపులో యాడ్ చేసుకోవాలన్నమాట ఈ చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఈ లోపల మనము పసుపుని యాడ్ చేసుకుందాం ఇది యాడ్ చేసుకున్న తర్వాత నేను కొద్దిగా కరివేపాకు ఎక్కువే యూస్ చేస్తానండి తాలింపుల్లో గాని కర్రీస్ లో గాని సో ఇందాక మనము ఫ్రై చేసాము మంచి ఫ్లేవర్ కోసం అలానే ఇప్పుడు తాలింపులో కూడా కరివేపాకు ఉండాలి కాబట్టి
కరివేపాకుని కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. ఇవి మొత్తం చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైతే మనం మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకున్నామో చట్నీని ఆ పచ్చడిని కూడా దీంట్లో యాడ్ చేసుకొని చక్కగా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి గాని వెన్నపూస గాని వేసుకొని చట్నీ తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ట్రై చేసిన ఈ కంది పచ్చడి అంటే ఇది మన పెద్దవాళ్ళు చేస్తున్న పచ్చడి అన్నమాట. ఇప్పుడు మరలా మీ అందరి కోసం నేను తీసుకొచ్చాను. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అలానే మీ సజెషన్స్ ని నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎవరైనా మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.